మై ఛానల్. ఇవాళ నేను కొత్త అంశం గురించి వీడియో తీస్తున్నాను. సో మా ఫ్రెండ్ నేను ఆ చీపిళ్ళు కొనడానికి వెళ్తే తాటి చెట్టు నుంచా కొబ్బరి చెట్టు అసలు ఏ చెట్టు నుంచి వస్తాయి అని అనేసరికి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అసలు కుంచి చీపిరి అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఆ చెట్టు గురించి నేను ఇప్పుడు ఆ ప్లాంట్స్ గురించి చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ మన స్టోరీ చీపిరి గురించి, అసలు చీపిరి చెట్లు అంటే ఎలా ఉంటాయి, ఆ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అనేది. ఒకసారి మన మొక్కల్ని అవి ఎక్కువ పెరిగితే చెట్లు అవుతాయి, లేతగా ఉన్నప్పుడే కట్ చేసినప్పుడు అవి ఏమవుతాయి చీపిరికి పనికొచ్చేటట్టు సర్టెన్ ఏజ్ వరకు పెంచి కట్ చేసి తయారు చేస్తారు. సో ఆ స్టోరీ మొత్తం మనం విందాం రండి. కొత్త వాళ్ళైతే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా యూస్ఫుల్ థింగ్స్ అనేది తీసుకురావటం నాకు కూడా ఇంట్రెస్ట్ అన్నమాట, చాలా ఇంట్రెస్ట్ కొత్త అంశాల గురించి చర్చించటం. సో చూద్దాం రండి చీపిరి గురించి. ఇవేం కట్టా చెప్పు, ఎంత ఇవి? 150 రూపాయల. సో మేము వాకింగ్కి వెళ్తూ ఉంటే ఈ వెరైటీ ఆఫ్ కుంచి చీపిరి ఒరిజినల్ అంటే మీకు ఇందులో పుల్లలు యాడ్ చేసి అలా చేయలేదు కాబట్టి ఇది చాలా రోజులు మన్నికనిస్తుంది. మామూలుగా కిరాణా షాపులో దొరికే మనకి చీపిళ్ళు ఎలా ఉంటాయంటే అవుట్ సైడ్ మొత్తము మనకి కుంచివి బ్రాంచెస్ ఉంటాయి, లోపలన్నీ పుల్లలు పెడతారనమాట. సో అదేంటంటే మనకి ఎక్కువ రోజులు మన్నిక రాదు. ఇది ఒరిజినల్ కుంచి చీపిళ్ళు. సో ఈ మొక్క ఏంటి, ఎలా ఇది కూడా ఉపాధి మార్గంగా ఎలా ఎంచుకోవచ్చు అనే అంశాన్ని మనం చూద్దాము. మరి ఇది మొక్కను ఎలా తెచ్చుకోవాలి, ఏమని అడగాలి నర్సరీలో, ఎవ్రీథింగ్ మనం రాబోయే వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మేము ఇద్దరం కలిసి తీసుకున్నాము. సో ఒక్కొక్కటి మాకు 100 రూపీస్కి ఇచ్చాడు. ఇక్కడ ఇతను రోడ్డు మీద అమ్ముతున్నాడు. యాక్చువల్గా ఇంట్లో కూడా చిన్న స్థాయిలో ఆడవాళ్ళు స్థలం ఉంటే, చాలా పల్లెటూళ్ళల్లో స్థలం ఉంటే పెంచి కూడా షాప్స్కి వేసి పెద్ద లెవెల్లో కూడా చేసుకునే ఉపాధి మార్గం ఇది. సో ఈ చీపిళ్ళు 100 రూపీస్కి ఇచ్చాడు. సో ఇంత లావుగా మందంగా చక్కగా ఉన్నాయి చీపిళ్ళు. సో ఇది నేను అనుకోవటం ఒక 5-6 నెలలు ఈజీగా వచ్చేస్తుంది. ఆడవాళ్ళు ఏదైనా ఉపాధి మార్గం కావాలి అనుకునే వాళ్లకు ఇది మంచి ఉపాధి మార్గంగా కింద మనకి పనిచేస్తుంది. సో ఎలా, మొక్క ఏంటి, ఎక్కడ తెచ్చుకోవాలి చూద్దాం. కాన్సెప్ట్ ఈరోజు పెట్టిన కాన్సెప్ట్ మీరు ఎక్కడ విని ఉండరు. అలాంటి కాన్సెప్ట్స్ని చాలా తక్కువ మందికే తెలిసింది నేను పెట్టే కాన్సెప్ట్స్. సో నాకు తెలిసిన నాలెడ్జ్ని అంతా వెలికి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా అనమాట. సో మీరు కూడా నన్ను అంత బాగా ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, చేద్దాం. సో ఇప్పుడే సీజన్ అండి, ఇప్పుడు ఇలా చల్లగా ఉన్నప్పుడే మనం దీన్ని నాటుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇది ఒక 1 నెల రోజులు చెట్టు అన్నమాట మొక్కలు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటే 1 ఇయర్కి మనకి కుంచీలు చీపిరి కోసం కట్టింగ్కు వస్తాయి అన్నమాట. సో ఇవి నర్సరీలో ఈజీగా అవైలబుల్. కుంచి చీపిరి మొక్క అంటే ఎవరైనా ఇస్తారు. సో 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అలా డిపెండ్స్ అన్నమాట నర్సరీని బట్టి. సో దీనికి మాత్రం నీరు చాలా అవసరం. సో నేను ఇప్పుడు చూపించే వీడియోలో నెక్స్ట్ పెద్ద చెట్టు ఎలా అయింది, ఎలా కట్ చేసుకోవాలి, దాన్ని కుంచి చీపిరిగా ఎలా తయారు చేశారు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. జస్ట్ లేత కొమ్మ కట్ చేసి మనం పెట్టుకుంటూ అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రూట్స్ ఏం అక్కర్లేదు, ఊరికనే నాటుకుంటుంది. కాకపోతే దీనికి ఏంటంటే బాగా వాటర్ అనేది కావాలి, ఓకేనా? సో మరి ఫ్యాషన్ టాక్లో ఇవాళ నేను వేసుకుంది జూట్ శారీ అండి. జూట్కి నేను బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను, జూట్ సిల్క్. నాకు ఎల్లో కలర్ అంటే కొంచెం ఇష్టం అండి. దాదాపు వార్డ్రోబ్లో నాకు ఒక 10 చీరలు ఎల్లోనే ఉంటాయి, ఎల్లగానే ఎల్లోనే కనిపిస్తుంది. మళ్ళీ వద్దు 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 ఎల్లో ఉంది నాకు అని తమాయించుకొని అప్పుడు వేరే కలర్ తీసుకుంటా. అంత పిచ్చి ఎల్లో కలర్ అంటే. బిల్డింగ్ కూడా ఎల్లో కలరే, రూమ్స్ కూడా ఎల్లో కలరే. ఇక అసలు ఎల్లో అంటే ఇక పిచ్చి అన్నమాట. సో వీడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. Thank you.
సో ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ఇందాక చూపించిందేమో లేతగా ఉన్నప్పుడు మనకి పెట్టగానే ఎలా ఉంటుందంటే చెరుకాకులాగా అనిపిస్తుంది. కాకపోతే బాగా ఎదిగి బాగా పెరిగి ఆ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి చూడండి. అదే మన కుంచి చీపిరికి వాడే ఇదనమాట, ఫ్లవర్సే, ఏమీ లేదు నాట్ బట్. దాని మధ్యలో ఒక కాడలాగా వచ్చి చూడండి, పట్టుకొని చూపిస్తున్నాను చూడండి, ఫ్లవర్ లాగా ఉంది. దీన్ని తీసుకుంటారు, తీసుకొని మొత్తం ఆకంతా అప్పటికే ఇంకా పడిపోయినట్టు అంతా చెరుకాకున్నట్టే ఉంటుంది. సో చూడండి, దాదాపుగా సగం కోసేసిన పంట ఇది, కొంచెం ఉంది. సో ఫుల్ పంట కూడా చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. వాటర్ మాత్రం విపరీతంగా కావాలి. సో డ్రై ల్యాండ్స్లో కష్టం, వాటర్ ఉండాలి బాగా. సో ఇది కుంచి చీపిరి చెట్టు అన్నమాట చూడండి. ఫుల్గా కట్టింగ్ చేయకముందు ఎంత హైట్ ఉందో ఒక మనిషి పక్కన ఉన్నాడు మీకు కనిపిస్తుంది చూడండి. చాలా ఒక 3-4 అంతస్తులు ఎత్తు పెరుగుతుంది. కానీ మనకు వచ్చేది ఏంటి, చీపిర్లు పై పైన మాత్రమే కుంచి పెడతారు, మధ్యలో మొత్తం పుల్లలే. అలా మనం కనుక చూడండి, అతను కట్ చేస్తున్నాడు, ఎంత హైట్ ఉందో చూడండి ఆ చెట్టు అందాజాకి మీకు తెలుస్తుంది. సో అవసరమైన దాంట్లో ముదిరిపోయిన వరకు తీస్తారండి. అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అందులో మిగతా కింద భాగం ఏది పనికిరాదు. ఉట్టి పైన మనకి ఫ్లవర్ ఉంది కదా, అది ఒక్కటే మనకి కుంచికి పనికొస్తుంది. సో కిందదంతా కట్ చేసి ఇంకా గ్రాస పశుగ్రాసం కింద అట్లా మనకి పొయ్యిలో కన్నా పనికొస్తుంది. అంతే, ఇప్పుడు కట్ చేసినప్పుడు లేతయి ఎక్కడన్నా లేతయి తీసి చిన్నవి తీసి మనం చిన్న చిన్న పీసెస్ చేసి పెడితే మొత్తం వచ్చేస్తాయి చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక వారం రోజులు అట్లా ఎండకి పెట్టేసేయాలన్నమాట. ఆ పచ్చిదనము అదంతా పోవాలి, పోయి పూర్తిగా ఎండిపోవాలి. అదంతా ఎండిపోయిన తర్వాత అప్పుడు దాన్ని క్లీనింగ్ దాన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఆ పెద్ద ఆకులన్నీ తీసేయాలి, కట్ చేయాలి, మొత్తం ఎండిపోయినాకే చేస్తారన్నమాట. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నైఫ్తో చూడండి ఒక్కోటి ఎక్స్ట్రా పార్ట్ మొత్తం తీసేసేసి పెద్ద ఆకులు అయితే ఫస్టే తీసేస్తారు. సో మనకు వచ్చేసరికి మనం క్లీనింగ్ పార్ట్లో పైన పువ్వు ఉన్న చోటనే మన క్లీనింగ్కి వస్తుంది. సో దాన్ని చాకుతో తీసేసుకొని మనకు కావాల్సిన భాగం అదిగోండి, అదే మనకు కావాల్సిన భాగం. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మొత్తం ఇవే పెట్టుకుంటాం కాబట్టి చీపిరి చాలా బాగుంటుంది, సాఫ్ట్గా మెత్తగా. చూడండి ఎక్కడ చీపురు పుల్లలు లేకుండా, చూసారా ఎంత బాగుందో. ఈ మొత్తం ఏంటంటే కుంచినే వాడారు, అంటే పైన ఫ్లవరే వాడారు. సో ఇలాంటి చీపిరి అయితే మనకు దొరకదు మనం చేసుకుంటే తప్ప. సో ఎంత తక్కువ ఖర్చులో మనం ఇది సేల్ చేసుకోవచ్చు, మన ఇంట్లో వరకు సరదాగా చేసుకోవచ్చు. కావాల్సిందల్లా నేల, శ్రమ పడటం, నీళ్ళు, అంతే. ఈ చుట్టుకోవటం ఇదంతా మనకి మామూలుగా షాపులో దొరుకుతుంది. ఇది ప్లాస్టిక్ది తెచ్చుకోవచ్చు, వైర్ అంతే, అదంతా కట్టుకోవచ్చు శుభ్రంగా. సో వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళకి చెప్పండి, నా ఇంకో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రేపు వస్తాను ఇంకా మంచి కంటెంట్ తోటి. ఓకేనా? బాయ్.